ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. స్వాగతం. ఇప్పుడు మనం ప్రశ్న చూసుకున్నట్టయితే, షో దట్ ద పాయింట్స్ 5, -1, 1, 7, -4, 7, 1, -6, 10 అండ్ -1, -3, 4 ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఎ రాంబస్. అంటే ఇప్పుడు మనకి వాళ్ళు పాయింట్స్ ఇచ్చారు, ఇది ఏ పాయింట్, ఈ బి, సి, డి అనుకుందాం. ఇప్పుడు రాంబస్ మనం చూసుకుంటే గనక ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఏ బి సి డి ఓ ఇవి వచ్చేసి డయాగ్నల్స్, ఏ టు సి అండ్ బిడి డయాగ్నల్స్. ఇప్పుడు మనము పాయింట్స్ వెక్టార్స్ ఆఫ్ ఏబిసిడి వేసుకుందాము. ద పాయింట్ దెన్ ద పాయింట్ వెక్టార్ ఆఫ్ ఏబిసిడిఆర్. ఇప్పుడు వాళ్ళు ఎలాగో మనకి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. ఇప్పుడు మనము ఓ ఏ బార్ చూసుకుంటే కనుక 5i-j⁻ + k⁻ ఓఏ బార్ వచ్చేసి ఇది. అంటే ఇది ఇది ఎలాగో మనం ఏ పాయింట్ అనుకున్నాం కాబట్టి ఇది 5i-j + k. ఇప్పుడు ఓబి అనుకుంటే 7i-4j + 7k. మనము ఓసి అనుకుంటే i-6j + 10k. అలా అనుకుందాం. ఓబి బార్ ఈక్వల్స్ టు 7i-4j + 7k. ఓసి బార్ ఈక్వల్స్ టు 5i-6j + 10k. అండ్ ఓడి బార్ ఈక్వల్స్ టు -i-3j - 4k. ఇది ఇప్పుడు మనం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము సైడ్స్ చూసుకుందాం. ఏబి, బిసి, సిడి, డిఏ అవి మనం ఫైండ్ అవుట్ చూద్దాం. మనకు రాంబస్లో సైడ్స్ అనేవి ఈక్వల్ రావాలి. చూద్దాం ఈక్వల్ వస్తాయో లేవో సైడ్స్. ఏబి బార్ ఈక్వల్స్ టు ఓబి బార్ మైనస్ ఓఏ బార్. అంటే ఓబి ఇప్పుడు ఈ 7i-5i అంటే ఎంత? ఇప్పుడు చూడండి, 7i-4j + 7k - 5i-j + 7k. అంటే ఎంత వస్తుంది మనకి? 7 + 5 అంటే 2i-4 - -4 - -4 - +-4 + 1 - 3j + +7 - +7 - అంటే -k + 7 - 1 - +6k. ఇప్పుడు మనం ఏమొస్తుంది, ఇది మోడ్ ఏబి అని తీసుకుంటే గనక ఇవన్నీ రూట్ స్క్వేర్ అంటే, అంటే ఇప్పుడు నేను మోడ్ ఏబి ఈక్వల్స్ టు రూట్ మోడ్ ఏబి ఈక్వల్స్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలా ఉంటుంది అనమాట ఫార్ములా. సో మనకి ఇది వచ్చేసి 2 హోల్ స్క్వేర్ + 3 హోల్ స్క్వేర్ + 6 హోల్ స్క్వేర్. ఎంత వస్తుంది మనకి? 49 √49. రూట్ 49 అంటే 7. ఇప్పుడు మనం బీసీకి చూసుకుందాం. బీసీ బార్ ఈక్వల్స్ టు సేమ్ దీనిలాగానే ఓసీ బార్ మైనస్ ఓబి బార్ ఓసీ బార్ మైనస్ ఓబి బార్ వచ్చేసి ఏముంటుంది? 5i-6j + 10k - 7i-4j + 7k. ఇప్పుడు చూసుకోండి, 1 - 7 అంటే మనకి -6i-. ఇప్పుడు -6 + 4 అంటే -2j - 10 - 7 అంటే +3k. ఇప్పుడు మనం దీన్ని మోడ్ బీసీ బార్ చూసుకుంటే గనక √6² + 2² + 3² మనకి ఎంత వస్తుంది? 49 వస్తుంది. సో √49 అంటే మనకు 7. ఇప్పుడు మనము ఏబి బీసీ అయిపోయింది. ఇప్పుడు మనం సిడి చేద్దాం. సిడి డిఏ సైడ్స్ని కూడా చేద్దాం. సో మనకి ఇప్పుడు సైడ్స్ ఈక్వలో కాదో తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక బీసీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సిడి వచ్చేసి OD - OC⁻. ఓడి మనకేముంది? -i⁻ - 3j⁻ - 4k⁻ -
ఓడి మైనస్ ఓసీ కదా, ఐ బార్ మైనస్ సిక్స్ జే బార్ ప్లస్ టెన్ కే బార్. ఇప్పుడు చూడండి, మైనస్ వన్ మైనస్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ ఐ బార్ మైనస్ త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ జే బార్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ టెన్ కే మైనస్ ఫోర్ మైనస్ టెన్ కే కాదు. ఇప్పుడు చూడండి, మైనస్ ఫోర్ కే మైనస్ టెన్ కే అంటే ఇప్పుడు మనకేమొస్తుంది, మైనస్ సిక్స్ కే బార్ మైనస్ సిక్స్ కే బార్ ఈక్వల్స్ టు. ఇప్పుడు చూస్తే కనుక మనకి వచ్చేసి ఓడి వచ్చేసి ఇది ప్లస్ ఫోర్ కే, సో ప్లస్ ఫోర్ కే మైనస్ టెన్ కే అంటే మైనస్ సిక్స్ కే బార్. సో ఇప్పుడు మనము దీని మాడ్ సిడి బార్ అని తీసుకుంటే, రూట్ మాడ్ సిడి బార్ అని తీసుకుంటే రూట్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ అంటే మనకి ఇప్పుడు 49 వస్తుంది. సో రూట్ 49 అంటే ఏంటి, సేమ్ 7. ఇప్పుడు మనం డిఏకి కూడా తీసుకుందాం సైడ్ డిఏ. ఓఏ బార్ మైనస్ ఓడి బార్ అంటే ఓఏ బార్ ఫైవ్ జే బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్ మైనస్ ఓడి వచ్చేసి మనకి మైనస్ ఐ బార్ మైనస్ త్రీ జే బార్ మైనస్ ఫోర్ కే వెక్టార్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏం అవుతుంది, ఇక్కడ ఫైవ్ మైనస్ 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 ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ వన్ సిక్స్ ఐ వెక్టార్ ప్లస్ టూ జే వెక్టార్ మైనస్ త్రీ కే వెక్టార్ కదా. ఇప్పుడు మనం మాడ్ డిఏ అనుకుంటే ఇది రూట్ సిక్స్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ వచ్చేసి మనకి 49. సో రూట్ 49 7. ఇప్పుడు చూడండి, ఆల్ సైడ్స్ ఆల్ సైడ్ రాంబస్ ఆల్ సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు మనము వచ్చేసి ఆల్ రాంబస్ ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చేసి మనం రాంబస్ డయాగ్నల్స్ చూసుకుంటే కనుక, ఇప్పుడు మనం డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేస్తే అవి ఈక్వల్లో కాదో చూద్దాము. మనకి రాంబస్లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ రావు, పర్పెండిక్యులర్ వస్తాయి. బికాజ్ రాంబస్లో డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్ అట్ జీరో అండ్ సైడ్స్ అనేవి ఈక్వల్. ఇప్పుడు మనం డయాగ్నల్స్ చూసుకుంటే కనుక, డయాగ్నల్స్ చూసుకుంటే కనుక ఏసీ బార్ ఈక్వల్స్ టు ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే మనం చూసుకుంటే మైనస్ ఫోర్ ఐ వెక్టార్ మైనస్ ఫైవ్ జే వెక్టార్ ప్లస్ నైన్ కే వెక్టార్ అని వస్తుంది. చూడండి, ఓసీ ఇది, ఇది ఓఏ కాబట్టి మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ మైనస్ వన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ మైనస్ ప్లస్ వన్. ఇప్పుడు మనకి ఇది మైనస్ ఫైవ్ జే అండ్ మైనస్ సిక్స్ ఇదిగోండి ప్లస్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ అంటే మైనస్ ఫైవ్ అంటే మనకు మైనస్ ఫోర్ ఇలా వస్తుంది. మనకి ఓసీని ఓసీని ఇంకా ఓఏని మైనస్ చేస్తే మనకి మైనస్ ఫోర్ ఐ మైనస్ ఫైవ్ జే ప్లస్ నైన్ కే వస్తుంది. ఇప్పుడు నేను మాడ్ ఏసీ వెక్టార్ తీసుకుంటే ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ నైన్ స్క్వేర్ తీసుకుంటే నాకు రూట్ 122 వస్తుంది. రూట్ 122 వస్తుంది. ఇప్పుడు మనకి లెట్ బీడీ వచ్చే బీడీ కూడా డయాగ్నల్, సో మనం బీడీ తీసుకుంటే ఓడి మైనస్ ఓబీ బార్, ఓడి మైనస్ ఓబీ బార్ తీసుకుంటే మనకి మైనస్ మైనస్ ఎయిట్ ఐ బార్ ప్లస్ ఐ జే వెక్టార్ మైనస్ త్రీ కే వెక్టార్. ఇప్పుడు వచ్చేసి మనకి రూట్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ఈక్వల్స్ టు 64 ప్లస్ వన్ ప్లస్ వన్ సిక్స్ ఎంత వస్తుంది మనకి, రూట్ 74 రూట్ 74 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇంటూ చేద్దాం. ఇప్పుడు ఈ టూ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ కాలేదు, సో మనం ఇప్పుడు ఇంటూ చేస్తే ఏసీ బార్ మైనస్ బీడీ బార్ ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ నైన్ ఇంటూ మైనస్ త్రీ అంటే 32 మైనస్ ఫైవ్ మైనస్ 27 వచ్చేసి 0. చూడండి, పర్పెండిక్యులర్ అవుతున్నాయి డయాగ్నల్స్ అట్ జీరో దగ్గర. సో ఇప్పుడు మనం ఏంటి, ఇది రాంబస్ అని ప్రూవ్ అయినట్టు. సైడ్స్ ఏబి ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు డిఏ డిఏ ఆల్ సైడ్స్ ఆర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ వస్తుంది. డయాగ్నల్స్ వచ్చేసి ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీడీ బట్ ఏసీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడీ వెక్టార్. ఐ మీన్ ఇప్పుడు ఇప్పుడు ఏమని తీసుకోవచ్చు మనం, దేర్ ఫోర్ ఏబిసిడి ఆర్ రాంబస్ రాంబస్ బికాస్ రాంబస్లో సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, సో ఏబిసిడి ఆర్ రాంబస్. ధన్యవాదములు.